గోవిందవర్మ మొదటి గోవిందవర్మ కుమారుడైనటువంటి రెండవ మాధవవర్మ పాలనకు వస్తాడు. ఇతడే విష్ణుకుండినలో అత్యంత గొప్ప పాలకుడు అని చెప్పొచ్చు. అయితే విష్ణుకుండినల పాలకుడైనటువంటి రెండవ మాధవవర్మ ఇక్కడికి వచ్చాక, ఎక్కడికి పరిపాలనలోకి వచ్చాక ఎక్కడి నుండి పరిపాలన మొదట పరిపాలన స్టార్ట్ చేశాడు అంటే ఇంద్రపాల నగరం నుంచి పరిపాలన స్టార్ట్ చేశాక ఆయన ఇక జైత్రయాత్రలు ఏ విధంగా ఉన్నాయో అనేది చెప్పచ్చు. అయితే ఆయన జైత్రయాత్రను బట్టి ఆయనకు బిరుదులు వచ్చాయని కూడా చెప్పచ్చు. ఏంది ఎంత గొప్ప పాలకుడు ఇతడు, ఎవరి కుమారుడు అనేది ఇంతకుముందు చెప్పాం. ఎవరి కుమారుడు ఇతడు? మొదటి గోవిందవర్మ కుమారుడు, గోవిందవర్మన్ కుమారుడు. ఇంతకుముందు మనం గోవిందవర్మన్ చెప్పుకున్నాం, అతని కుమారుడే ఇతడు రెండవ మాధవ వర్మ. అయితే విష్ణుకుండినలలో గొప్పవాడు, గుర్తుపెట్టుకోండి, విష్ణుకుండినలలో గొప్పవాడు ఎవరు అంటే రెండవ మాధవ వర్మ. సో కాబట్టి విష్ణుకుండినలో గొప్పవాడు ఎవరు అని, విష్ణుకుండిన రాజ్యంలో గొప్పవాడు ఎవరు అని మీకు క్వశ్చన్ వస్తే డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ వన్. సో తర్వాత ఇతని పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది, అయితే ఇతనికి వచ్చినటువంటి బిరుదుల వల్లనే ఇతని పరిపాలన ఎంత అద్భుతంగా సాగిందనే చెప్పొచ్చు. ఆయన ఎంతోమందిని గెలిచాడని చెప్పడానికి అనంత సామంత మణికచిత ముకుట చరణ పదయుగళ అని చెప్తారు. ఆయన ఎంతో సామ్రాజ్యాన్ని సాధించాడు, అన్ని వైపుల నాలుగు వైపుల సముద్రాన్ని పరిపాలించాడు అని చెప్పడానికి అతను ప్రాగ్ దక్షిణ పదాంబోనిది పదరేవ సరిత్సలిల వలయ అని అంటారు. అలాగే అతను యుద్ధాన విజయాలు సాధించి మధ్య భారతదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి జలాల్పూర్ వద్ద ఉన్నటువంటి యువకులు, కోటల్లో ఉన్నటువంటి యువతులు వారి ఏంటి మనసులను పారేసుకున్నారట, అందుకోసమని అతన్ని ఏమంటారంటే త్రివరణగర భవనగత హృదయ సుందరి నందన అని అంటారు. ఎంత గొప్పగా పరిపాలించాడు. అయితే ఎలా పరిపాలన సాగింది అనేటువంటిది చూడండి. ఇప్పుడు ఇక్కడి నుండి అంటే ఇంద్రపాల నగరం నుండి ఇక్కడికి వెళ్ళి అంటే ఇక్కడ కోస్తా ఆంధ్రాకు వెళ్తాడు, ఇంతకుముందు చెప్పాను. అయితే మళ్ళీ ఇక్కడ శాలంకాయన్లు ఉన్నారు. ఎవరున్నారు? శాలంకాయన్లు ఉన్నారు. ఇక్కడ ఆనంద గోత్రికులు ఉన్నారు. మళ్ళీ పల్లవులు ఉన్నారు, ఆ కింద పల్లవులు ఉన్నారు. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ శాలంకాయన్లు ఉన్నారు, తర్వాత ఆనంద గోత్రికులు, పల్లవులు ఉన్నారు. సో ఈ శాలంకాయలు ఓడించడానికి ఇంతకుముందు తన తండ్రికి చుట్టాలైనటువంటి అంటే కోస్తాంధ్రాకు వెళ్ళి తీరాంధ్రాకు వెళ్ళి అక్కడ ఇంతకుముందు చెప్పిన గుణపాశపురంలోనే ప్రభాకరుడు, ఎవరైనా ప్రభాకరుని సహాయం తీసుకొని శాలంకాయన్లను ఓడించి, ఇక్కడ శాలంకాయన్లను ఓడించి మళ్ళీ అత్త వాళ్ళందరి సహాయంతో ఇక్కడ ఆనంద గోత్రికులను తర్వాత పల్లవులను ఓడించి మళ్ళీ సక్సెస్ఫుల్గా ఈయన ఎక్కడ వరకు అంటే గుండ్లకమ్మ నదీ తీరం, అంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గుండ్లకమ్మ నదీ తీరం. మరి ఇంతకుముందే గోవిందవర్మనే సాధించాడు కదా గుండ్లకమ్మ నదీ తీరం వరకు అని, అంటే యాక్చువల్గా ఆయన సాధించిపోయినాక మళ్ళీ ఈయన పరిపాలనకు వచ్చి కొంత సర్దుకునే వరకు మొత్తం అంతా మళ్ళీ కొంత ప్రాంతం కింద మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ సాధించాడు. దాని తర్వాత ఆయన ఈసారి వీళ్ళందరి సహాయంతో ఈ సాధించిన విజయాలతోటి ఇక్కడ వాకాటకులు అని పరిపాలిస్తున్నారు. సో ఈ వాకాటకులు మహారాష్ట్ర ప్రాంతంలో పరిపాలిస్తున్నారు. ఇక్కడ మహారాష్ట్ర తర్వాత ఇప్పుడున్న గుజరాత్ మధ్యప్రదేశ్ ప్రాంతంలో పరిపాలిస్తున్నటువంటి ఎవరు, వాకాటక రాజు అయినటువంటి పృథ్వీసేనుడు. ఎవరైనా పృథ్వీసేనుడు. వాకాటకులు రెండు వంశాలు ఉన్నాయి ఇక్కడ, ఒకటి ఇక్కడ పరిపాలిస్తున్నారు, ఒకటి అక్కడ పరిపాలిస్తున్నారు మధ్య భారతదేశంలో. సో వాకాటక పృథ్వీసేనుణ్ణి ఓడించి, అతని కుమార్తె అయినటువంటి మహాదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఈ మహాదేవి రెండవ భార్య అని చెప్పచ్చు అన్నమాట. సో కాబట్టి ఇతడు ఏంటి ఎవరెవరిని ఫస్ట్ ఇతడు ఇక్కడ గుణపాశపురంకు వెళ్ళి ప్రభాకరుని సహాయంతో శాలంకాయన్లను ఓడించి ఆ తర్వాత కింద దక్షిణంన కృష్ణానదికి దక్షిణాన ఉన్నటువంటి ఆనంద గోత్రికుల్ని తర్వాత పల్లవుల్ని ఓడించి కింద గుండ్లకమ్మ నదీ తీరం వరకు, ఆ తర్వాత ఇక్కడ వాకాటకులను ఓడించి ఆ వాకాటక రాజు అయినటువంటి పృథ్వీసేనుని ఓడించి అతని కుమార్తె అయినటువంటి మహాదేవిని వివాహం చేసుకుంటాడు. ఈమె రెండవ భార్య. సో ఈ మహాదేవి రెండవ భార్యగా స్వీకరిస్తాడు. సో
ఇక్కడి నుండి అంటే ఇతని పాలన పరిపాలన ఎట్లా ఉంది, మళ్ళీ శాతవాహన కాలంలో ఉన్నట్టు అద్భుతమైనటువంటి పరిపాలన ఆ సముద్రం నుండి ఈ సముద్రం వరకు ఉంది. ఈ ఓడించడంలో అంటే ఇలా జైత్రయాత్రలు పొందడంలో అనేక మంది రాజులను ఓడించాడు. ఓడించాడు కాబట్టే తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంద్రపాల గుట్టకు రావాలి కదా, తిరిగి వివాహం చేసుకొని మహాదేవిని వచ్చేటప్పుడు కీసరగుట్టలో, ఎక్కడ కీసరగుట్టలో అక్కడ రామలింగేశ్వర ఆలయం నిర్మించాడు. ఇలా అనేకమైనటువంటి రామలింగేశ్వర ఆలయాలను నిర్మించాడు ఎవరు, మన రెండవ మాధవవర్మన్. ఇతను నిర్మించిన కీసరగుట్టలో రామలింగేశ్వర ఆలయం, తర్వాత నల్గొండలో చెరువుగట్టు జడల రామలింగేశ్వరాలయం అని, తర్వాత వలిగొండలో రామలింగేశ్వరాలయం పులిగిళ్ళ రామలింగేశ్వరాలయం అని, తర్వాత ఇతడు షాద్నగర్లో కూడా ఆయన రామలింగేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఇవన్నీ రామలింగేశ్వరాలయాలు, తెలుగు తెలంగాణలో గొప్ప గొప్ప రామలింగేశ్వరాలయాలు ఈయనే నిర్మించాడని చెప్పచ్చు. ఆంధ్రాలో వేల్పూరు ఈపూరు అనేకమైనటువంటి ప్రాంతాల్లో శివాలయాలు కూడా ఇతను నిర్మించినటువంటి శివాలయాలే. సో ఈ విధంగా వస్తూ కీసరగుట్టలో రామలింగేశ్వరాలయం నిర్మించి కీసరగుట్టలో 101 రాజులను ఓడించాడు. అందుకోసమనే ఇతనికి 101 రాజులను ఓడించాడు కాబట్టే 101 శివలింగాలను ప్రతిష్ఠించాడు కీసరగుట్టలో. ప్రతిష్ఠించి అక్కడ ప్రతిష్ఠించాడు కాబట్టే 101 శివలింగాలను ప్రతిష్ఠించాడు కాబట్టే ఇతన్ని అనంత సామంత మణి ఖచ్చిత మకుట చరణ పదయుగళ అని అంటారు. సో మొత్తానికి ఇతని యొక్క జైత్రయాత్రలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ జైత్రయాత్రల్లో ఫస్ట్ ఏం చేశాడు అని చూద్దాం. మొదటి ఇక్కడ తీరాంధ్రలో గుణపాశపురం, ఎక్కడ గుణపాశపురం, ఇదివరకు వీళ్ళు బంధువులు అయ్యారు, వీళ్ళ తండ్రి గారు బంధువులు అయ్యారు అక్కడ గుణపాశపురం. ప్రభాకరుని ఎవరు, ప్రభాకరుని సహాయంతో ఎవరిని గెలిచాడు, శాలంకాయన్లను గెలిచాడు. ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర తీరంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్న ఎవరిని, శాలంకాయన్లను గెలిచి తర్వాత వారి సహాయంతో, అంటే ఇక్కడ మళ్ళా ఈ గుణపాశపురం వాళ్ళ సహాయంతో గెలిచి తర్వాత ఇక్కడ కృష్ణానది దక్షిణ తీరంలో ఉన్న ఎవరెవరిని, ఆనంద గోత్రికులను పల్లవులను ఓడించి తిరిగి గుండ్లకమ్మ నదీ తీరం వరకు, ఎక్కడ వరకు, గుండ్లకమ్మ నదీ ఎక్కడుంది, ప్రకాశంలో ఉంది, గుండ్లకమ్మ నదీ తీరం వరకు పాలన చేశాడు, పరిపాలించాడు. అంటే గుండ్లకమ్మ పరిపాలించడం జరిగిందనమాట, పరిపాలించాడు. సో గుండ్లకమ్మ నదీ తీరం ఎక్కడ, ప్రకాశం జిల్లాలో, ఇక్కడ వరకు అందరిని తరిమి పరిపాలించండి అనమాట. ఫస్ట్ తీరాంధ్రలో గుణపాశపురంలో ప్రభాకరుని సహాయంతో ఉత్తరాంధ్రలో ఉన్న శాలంకాయన్లను ఓడించి, ఉత్తరాంధ్రలో శాలంకాయన్లు ఎక్కడ, వేంగి నుంచి పరిపాలిస్తున్నారు. వేంగి అంటే పశ్చిమ గోదావరిని జిల్లాను రాజధానిగా చేసుకొని, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెదవేగి, ప్రస్తుత పెదవేగిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న శాలంకాయన్లను ఓడించి గెలిచి వారిపై, తర్వాత కృష్ణానదికి దక్షిణ తీరంలో ఉన్నటువంటి ఆనంద గోత్రికులను, తర్వాత పల్లవులను ఓడించి గుండ్లకమ్మ నదీ తీరం వరకు రాజ్యాన్ని విస్తరించాడు అని చెప్పచ్చు. అంతేనా, ఇతని జైత్రయాత్రలు ఇక్కడ వరకే ఉన్నాయా అంటే ఇంకా కూడా ఉన్నాయి. ఏం చేశాడు, వాకాటక ఎవరిని, వాకాటక రాజ్యంలో ఉన్నటువంటి ఎవరు, పృథ్వీసేను ఓడించి అతను కూతురు అయినటువంటి మహాదేవిని వివాహం చేసుకున్నాడు. సో అది ఆ విషయం కూడా వచ్చాడు. తర్వాత ఎవరు, తర్వాత జైత్రయాత్రలో ఎవరిని ఓడించాడు, వాకాటక రాజు పృథ్వీసేనుణ్ణి, ఎవరినైనా పృథ్వీసేనుణ్ణి ఓడించి ఆయన ఓడిస్తాడు. పృథ్వీసేనుణ్ణి ఓడించి అతని కుమార్తె ఎవరు, మహాదేవిని
మహాదేవిని రెండవ భార్యగా స్వీకరిస్తాడు. అయితే నేను ఇక్కడ స్పెసిఫైజ్ ఎందుకు చేస్తున్నా అంటే తర్వాత అవసరం వస్తుంది. రెండవ భార్యగా స్వీకరిస్తాడు ఎవరు? మన రెండవ మాధవ వర్మన్ స్వీకరిస్తాడనమాట. సో కాబట్టి ఈయన అందుకే అనేకమైనటువంటి రాజులను, 101 రాజులను ఓడించి, 101 రాజులను ఓడించాడు కాబట్టి ఇతనికి అనంత సామంత. ఓడించి వాళ్ళందరినీ తిరిగి వస్తుండగా కీసరగుట్టలో రామలింగేశ్వరాలయం నిర్మించి అక్కడే 101 శివలింగాలను ప్రతిష్ఠించాడు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఫస్ట్ జైత్రయాత్రలు. రెండవ మాధవవర్మ యొక్క జైత్రయాత్రలను చూసాం. ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ఆయన స్థాపించినటువంటి ఏంటియో చూద్దాం. సో ఇతడు కీసరగుట్టలో, ఏంటిదది కీసరగుట్టలో ఏం చేశాడు? కీసరగుట్టలో రామలింగేశ్వరాలయాన్ని నిర్మించి 101 రాజులను ఓడించినందుకు ఎక్కడ కీసరగుట్టలో మొత్తం చుట్టూ అంతా ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు 101 రాజులను ఓడించినందుకు కీసరగుట్టలో 101 అక్కడోటి అట్లా ఉంటాయన్నమాట. కీసరగుట్టలో 101 శివలింగాలను ప్రతిష్ఠించాడు అన్నమాట. 101 శివలింగాలను ప్రతిష్ఠించాడు. అయితే మనకు కీసరగుట్ట యొక్క శాసనం వల్ల తెలుస్తుంది ఏంటిది అంటే ఇతనుకున్నటువంటి బిరుదు. అయితే రామలింగేశ్వరాలయాన్ని నిర్మించి 101 రాజులను ఓడించినందుకు గాను కీసరగుట్టలో 101 శివలింగాలను ప్రతిష్ఠించాడనేటువంటిది తెలుస్తుంది. అందుకే ఇతనుకున్నటువంటి బిరుదు, 101 రాజులను ఓడించినందుకు గాను ఉన్నటువంటి బిరుదు అనంత సామంత మణికచిత మకుట చరణపదయుగళ అని పేరు. చరణ పదయుగళ అని బిరుదు అనమాట. అంటే అనంత సామంతులు, అనేకమైనటువంటి సామంతుల మణికచిత మకుట అంటే మెరుస్తున్నటువంటి ధగధగ మణులతో మెరుస్తున్నటువంటి కిరీటాలు కలిగినటువంటి అనంతమైన సామకులు. చరణ పదయుగళ అనేకమైనటువంటి సామంతులు ఆ రెండవ మాధవ వర్మ యొక్క చరణాల పైన పడి వేడుకున్నారట. అంటే మకుటాలను పెట్టుకున్నటువంటి, అంటే ఎలాంటి మకుటాలు? మణులతో మకుటాలను పెట్టుకున్న రాజులే ఈయన పాదాల మీద పడి వేడుకున్నారట. అందుకే అనంత సామంత మణికచిత మకుట చరణ పదయుగళ అంటే 101 రాజులు ఇతని పాదాలపై పడి శరణు వేడారని అర్థం అన్నమాట. సో ఇది ఒకటి, ఇది బిరుదు, ఫస్ట్ బిరుదు. ఇక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గుండ్లకమ్మని కవులు ఎలా సూచించారంటే ఇతని ప్రజలు జనాశ్రయ అనేటువంటి బిరుదుతో కూడా పిలుస్తారు. ఆ బుక్లో రాయడం జరిగింది. సో అది నేను తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి, కవులు ఎలా పిలిచారంటే ఇతన్ని, ఇక్కడ గుండ్లకమ్మ నదీ తీరంలో, గుండ్లకమ్మ నదీ తీరాన్ని ఒక సముద్రంగా, పైన ఉన్నటువంటి నర్మదా నదిని ఒక సముద్రంగా, ఇక్కడ అరేబియా, ఇటు బంగాళాఖాతం, అంటే నాలుగు సముద్రాలుగా తలిచి ఇతను నాలుగు సముద్రాల మధ్యన పరిపాలన చేశాడు. పైన నర్మదా నదిని, ఈ నర్మదా నది ఉంది కదా, ఈ నర్మదా నది ఏదైతే ఉందో, ఇట్లా ఉండదు, నర్మదా నది ఇక్కడ నుంచి ఉంటుంది. ఈ నర్మదా నదిని ఏం చేశారంటే దీన్ని రేవా నది అంటారు. ఏమంటారు దీన్ని? రేవా నది. అప్పటి కాలంలో నర్మదా నది పేరేంటిది? రేవా నది. అందుకోసమనే ఈ నది మొత్తం వీటి మధ్యన పరిపాలన చేశాడు అని చెప్తారు. అయితే ప్రాక్ దక్షిణాపద అంబోనిది పదరేవా, ప్రాక్ దక్షిణాపద అంబోనిది పద అంబోనిది పదరేవా సరిత్సలిల వలయ అని, అంటే నాలుగు వైపులా ప్రాక్ దక్షిణ పదాంబోనిది పదరేవా అంటే ఉత్తరాన రేవా అన్నది, చరిత్సలిల వలయ అంటే అన్ని వైపుల నీళ్లు ఉన్న మధ్యలో ఇతని పరిపాలన సాగింది అని అర్థం. అంటే ఏమని అన్నారట, ప్రాక్ దక్షిణ పదాంబోనిది పదరేవా సరిత్సలిల వలయ అంటే
నాలుగు వైపులా సముద్రాల మధ్యన, నాలుగు సముద్రాల మధ్యన అంటే రెండు, పైన రేవా నదిని కింద గుండ్లకమ్మ నదిని సముద్రాలుగా భావించారు. నాలుగు సముద్రాల మధ్య పరిపాలన సాగింది అని అర్థం. పరిపాలన సాగిందని అర్థం, దీని అర్థం అన్నమాట. నాలుగు సముద్రాల మధ్య పరిపాలన సాగిందని అర్థం. ప్రాక్ దక్షిణ పదాంభోనిది పదరేవా సరిత్సలిల వలయ అని కూడా అన్నారు. అయితే ఇక్కడ ఈయన ఉత్తరం అంటే మధ్య ఇట్లా వాకాటకులను ఓడించి అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎక్కడని చెప్పాను, ఈ నర్మదా నది దగ్గర ఉన్నటువంటి జబల్పూర్ అనే ప్రాంతంలో, నర్మదా నది దగ్గర జబల్పూర్ అనేటువంటి ప్రాంతంలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కోటల్లో ఉన్నటువంటి యువతులు అంటే ఆడపిల్లలు ఈయన యొక్క విజయాలను చూస్తూ ఆయన వస్తూ ఉంటే ఆయనపై మనసులు పారేసుకున్నారట. అందుకోసమనే త్రివర నగరం అంటారు. అప్పుడు ఆ నర్మదా నది దగ్గర జబల్పూర్ ప్రాంతంలో ఉన్నదాన్ని ఏమంటారు, త్రివర నగరం అంటారు. త్రివర నగర భవనగత హృదయ సుందరీ నందన అంటారు. ఏమంటారు, త్రివర నగర భవనగత అంటే భవనాల్లో ఉన్నటువంటి త్రివర నగరత ధగధగమా అనేటువంటి భవనాల్లో ఉన్నటువంటి హృదయ సుందరీ నందన ఆ త్రివర నగర భవనతల్లో ఉన్నటువంటి హృదయాలు పారేసుకున్నారట ఎవరు, సుందరీ నందనులు అంటే సుందరీమణులు పారేసుకున్నారంట. అంటే నర్మదా నది మధ్య ఉన్నటువంటి అంటే అక్కడ చెప్పాను కదా జబల్పూర్ దగ్గర త్రివర నగరంలోని ఎవరు, సుందరీమణులు ఇతనిపై మనసు పారేసుకున్నారని అర్థం. సో అనంత సామంత మణికచిత మగుట చరణ పదయుగళ ప్రాగ్ దక్షిణ పదాంభోనిది పదరేవా సరిత్సవలయ్య త్రివర నగర భవనగత హృదయ సుందరీ నందన అంటే త్రివర నగరంలోని సుందరీమణులు ఇతనిపై మనసు పారేసుకున్నారని అర్థం. ఈ విధంగా ఇతని యొక్క జైత్రయాత్రలు, ఇతని యొక్క గొప్ప విజయాలు ఇతన్ని బిరుదులతోటి సూచిస్తున్నాయి అన్నమాట. అంతేనా, ఇతనికి జనాలు ఇచ్చినటువంటి అంటే ప్రజలు ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే జనాశ్రయ అనే బిరుదు ఇచ్చారు. ఏమని ఇచ్చారు, ప్రజలు ఇతనికి ఇచ్చినటువంటి బిరుదు జనాశ్రయ. ప్రజలు ఇతనికి ఇచ్చిన బిరుదు ఏంటి, జనాశ్రయ. అయితే ఇతడే రాశాడని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి, చరిత్ర పరిశోధకులు ఎక్కువగా చెప్తున్నారు. ఇతడు ఈ బిరుదుపై గ్రంథం రాశాడట. ఏమని, జనాశ్రయ చందో విచిత్తి. రెండవ మాధవ వర్మన్ తన బిరుదుపై రచించిన గ్రంథం జనాశ్రయ చందో విచిత్తి అని చెప్తున్నారు. ఇది దక్షిణ భారతదేశంలో తొలి లక్షణ గ్రంథం. సో దక్షిణ భారతదేశంలో తొలి లక్షణ గ్రంథం. తెలుగు కాదు వీళ్ళ భాష, ఏంటిది సంస్కృత భాష వీళ్ళది, గుర్తుపెట్టుకోండి వీళ్ళది సంస్కృత భాష. తొలి లక్షణ గ్రంథం అని దీన్ని చెప్పచ్చు అన్నమాట. సో ఈ విధంగా జనాశ్రయ చందో విచిత్తి అనేటువంటిది వీరి యొక్క ఇతను రచించినటువంటి అతని బిరుదుపై రచించినటువంటి గ్రంథం అని చెప్పచ్చు. సో అయితే ఇంతకుముందు నేను చెప్పాను కీసరగుట్టలో రామలింగేశ్వరాలయం నిర్మించాడు అని. కీసరగుట్టలోనే కాదు, ఇతడు అనేకమైన చోట్ల రామలింగేశ్వరాలయాలు నిర్మించాడు. అయితే రెండవ మాధవ వర్మ నిర్మించిన రామలింగేశ్వరాలయాలు మరియు ఇతర ఆలయాలు
ఏంటిదో చూద్దాం. ఫస్ట్ చెప్పాను కదా, కీసరగుట్ట రామలింగేశ్వరాలయం. కీసరగుట్ట రామలింగేశ్వరాలయం, కీసరగుట్టలో రామలింగేశ్వరాలయం ఉంది, మీరు వెళ్ళి చూడ చెప్పడైనా. కీసరగుట్ట రామలింగేశ్వరాలయం అనేది ఒక రామలింగేశ్వరాలయం, ప్రధానమైనటువంటిది. రెండవది మనకు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి చెరువుగట్టు. కీసరగుట్ట ఎక్కడుంది? కీసరగుట్ట, దీని అడ్రస్ కూడా రాస్తాం మనం ఇక్కడ. ఎక్కడుంది ఇది? కీసరగుట్ట రంగారెడ్డి జిల్లా. మీరు రంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్కు వచ్చినప్పుడు చూస్తే సరిపోతుంది. కీసరగుట్ట రంగారెడ్డి జిల్లా అన్నమాట. కీసరగుట్ట ఎక్కడ? రంగారెడ్డి జిల్లా. తర్వాత రెండవది ఏంటి? కీసరగుట్ట తర్వాత, కీసరగుట్ట రామలింగేశ్వరాలయం తర్వాత ముఖ్యమైనటువంటిది చెరువుగట్టు. ఏంటది? చెరువుగట్టు. చెరువుగట్టు జడల రామలింగేశ్వరాలయం. జడల రామలింగేశ్వరాలయం, రామలింగేశ్వరాలయం ఎక్కడుంది? ఇది అడ్రస్ చెరువుగట్టు నల్గొండ. సో చెరువుగట్టు ఎక్కడ? నల్గొండ. ఇక మూడవ ముఖ్యమైనటువంటి ఆలయం షాద్నగర్. ఏంటది? షాద్నగర్ రామలింగేశ్వరాలయం. షాద్నగర్ రామలింగేశ్వరాలయం ఇది ఎక్కడుంది? షాద్నగర్లో ఉంది. ఇది మీరు హైదరాబాద్కు వచ్చినా ఇది దగ్గరలో నుంచి వెళ్ళొచ్చు అన్నమాట. షాద్నగర్లో ఉంది. ఇక ముఖ్యమైనటువంటిది మరొక రామలింగేశ్వరాలయం ఏంటంటే చూడండి, ఇప్పుడు కీసరగుట్ట రామలింగేశ్వరాలయం కీసరగుట్ట, చెరువుగట్టు జడల రామలింగేశ్వరాలయం, చెరువుగట్టు నల్గొండ, షాద్నగర్ రామలింగేశ్వరాలయం ఇతను నిర్మించిందే. అతని తర్వాత, దీని తర్వాత ముఖ్యమైనటువంటి మరొక రామలింగేశ్వరాలయం కూడా చెప్తున్నాను, అది వలిగొండ మండలంలో ఉంది, పులిగిళ్ళ రామలింగేశ్వరాలయం. పులిగిళ్ళ అని ఎక్కువగా నల్గొండ జిల్లాలో ఉన్నవే రామలింగేశ్వరాలయం. సో పులిగిళ్ళ రామలింగేశ్వరాలయం ఎక్కడుందంటే వలిగొండ మండలంలో ఉందన్నమాట, మనకు నల్గొండ అది కూడా. సో కీసరగుట్ట రంగారెడ్డి జిల్లా, చెరువుగట్టు చెరువుగట్టు నల్గొండ, షాద్నగర్ పులిగిళ్ళ రామలింగేశ్వరాలయం వలిగొండ మండలం. ఇప్పుడు ఈ రామలింగేశ్వరాలయాలను మీకు నేను ఒకసారి చూపిస్తాను ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు, ఈ మొట్టమొదటిది ఏంటిదంటే ఇక్కడ కీసరగుట్ట. ఏంటిది ఇది? కీసరగుట్ట రామలింగేశ్వరాలయం. కీసరగుట్ట రామలింగేశ్వరాలయం ఇక్కడనే మాధవవర్మన్ టూ ఏం చేశాడు అంటే 101 శివలింగాలను ఇక్కడ ఏర్పాటు చేశాడని చెప్పుకున్నాం. అక్కడోటి అక్కడోటి, ఇప్పుడు చూడండి ఇది కూడా, ఇది బయట కనబడుతుంది, ఇట్లానే అక్కడోటి అక్కడోటి 101 శివలింగాలను ఇట్లా తన విజయానికి గుర్తుగా అనంత సామంత మణికచిత మకుట చరణ పదయుగళ అనేటువంటి బిరుదు ఇందుకే వస్తుంది. ఎందుకంటే వాళ్ళ రాజులు ఎంతమందిని ఓడించి వాళ్ళ విజయాలకు గుర్తుగా కీసరగుట్టలో అక్కడోటి అక్కడోటి శివలింగాలు మనకు 101 కనబడతాయన్నమాట. కాకపోతే ఇప్పుడు అంతగా కనబడవు. ఇది మీరు చూస్తుంది ఒక గుట్టపైకి, అంటే కొండపైకి ఎక్కాలి. ఈ కొండపైకి ఎక్కినాక కనబడుతుంది ఇది చెరువుగట్టు. ఏంటిది? చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి అంటారు. జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ఇది కూడా ఎక్కడుంది? నల్గొండలో ఉంది. ఇది చెరువుగట్టు జడల రామలింగేశ్వరాలయం అంటారు. ఇక ఇది మూడవది మీరు చూస్తున్నారు. ఇది మీరు ఎక్కడ అంటే షాద్నగర్లో చూడొచ్చు. ఇది షాద్నగర్ రామలింగేశ్వరాలయం. ఓకే, షాద్నగర్ రామలింగేశ్వరాలయం. అయితే పులిగిళ్ళ మనకు లభించట్లేదు ఎక్కువగా. సో ఈ మూడు రామలింగేశ్వరాలని మీకు చూపించాం. ఇది ఫస్ట్ది కీసరగుట్ట, రెండోది చెరువుగట్టు, మూడోది షాద్నగర్ అని మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఈ విధంగా రామలింగేశ్వరాలయాలను నిర్మించాడు. అంతేనా, రామలింగేశ్వరాలయాన్ని మాత్రమే నిర్మించాడా? ఎవరు? రెండవ మాధవ వర్మ. అంతేనా ఇతని గురించి తెలిసేది అంటే కాదు. ఇతను రామలింగేశ్వరాలయాలే కాకుండా ఇతర ఆలయాలు కూడా నిర్మించాడు. ఇంద్రపాల నగరం